టీడీపీ కార్యాలయమందు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని, రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నాడని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారని అన్నారు. రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈపూరు సుబ్బారెడ్డి, మునుస్వామి రమణారెడ్డి తదితర రైతు సంఘాలు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నెట్టేట ముంచేసింది. ఎందువల్లంటే మొన్ననే వచ్చినటువంటి మిచాన్ తుఫానుకి నష్టపోయినటువంటి రైతాంగానికి ఎటువంటి సహాయం చేయకపోగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ఉన్నాయో అవి సవరించకుండా ఏదైతే రైతాంగం దాదాపు 45 రోజుల పాటు పైరుని పెంచిన తర్వాత ఆ 45 రోజులు పైన దెబ్బతింటేనే రైతాంగానికి సహాయం అందొద్దని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంది. 45 రోజుల లోపల రైతులు పంటకి దాదాపు 80% ఖర్చు అంతా పెట్టేస్తారు. ఏది దుక్కైతే ఏముంది, నారాత అయితే ఏముంది, ఇంకా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా చల్లేస్తారు అప్పటికే దాదాపు. అది దాదాపు 80% అంటే 25,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. 45 రోజులు దాటితేనే మేము కాంపెన్సేషన్ ఇచ్చేదానికి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఉంటుందని చెప్తున్నారు. ఈ 80% ఖర్చు 25,000 పెట్టుబడి పెట్టిన తర్వాత రైతులు మళ్ళా పైరు నష్టపోతే ప్రైవేట్ పెట్టుబడిదారులకు పోయి డబ్బులు వడ్డీకి 3 రూపాయలు లెక్కన తెచ్చి పంట ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతులకి. అదే కౌలు రైతులుంటే కౌలు కట్టాలా వాళ్ళు, మళ్ళీ ఈ పంట నష్టపోద్ది మళ్ళీ పెట్టుబడి తేవాలా, మళ్ళా అస్తుబస్తుగా నెల్లూరు జిల్లాలో అయితే నీళ్ల పరిస్థితి అందుబాటులో లేకుండా అన్నీ కూడా మొదటి పంటకి నీళ్ళన్నీ కూడా వదిలేసేసి నీళ్లు అస్తుబస్తుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కానీ ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ కానీ మార్చాల్సిన అవసరం ఉంది. పాక్షికంగా దెబ్బతిన్న పంటకు కూడా పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అరటి కానీ, కొబ్బరి కానీ, పసుపు కానీ, మినుము కానీ, పెసర కానీ, ఇంకా మరీ గొప్పగా మిర్చి కానీ, పత్తి కానీ వీటన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. మరి నిమ్మ రైతులైతే పొదలపూరు కానీ, రాపూరు కానీ, గూడూరు మండలాల్లో దాదాపు 1 ఎకరానికి 20-30 చెట్లు పడిపోయినాయి. 33% అవి తిరగబడితే కానీ నష్టపరిహారం రాదని చెప్తా ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం. వాళ్ళు ఈ సంవత్సరం తుఫాను వల్ల రైతులు చనిపోవడంలో 2వ స్థానంలో ఉన్నారు, రైతాంగం చనిపోవడంలో 3వ స్థానంలో ఉన్నారు, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రాజెక్టులన్నీ కూడా ఆపేశాడు, అన్ని రివర్స్ టెండర్లో ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పేసి పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అన్నీ కూడా రివర్స్ టెండర్లు పిలిచి పనులన్నీ ఆపేసి వాళ్ళ యొక్క ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే టెండర్లు మళ్ళా ఇచ్చి వాళ్ళ వరకే బిల్లులు ఇప్పించడం జరుగుతూ ఉంది. ఏ కాంట్రాక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనులు చేసేదానికి సిద్ధంగా లేరు. పోలవరాన్ని అటకెక్కిచ్చాడు, గోదావరిలో కలిపేశాడు. అదేవిధంగా అమరావతి రాజధానిని రాజధాని పేరే లేకుండా చేశాడు, 3 రాజధానులు అని చెప్పాడు, 30 రాజధానులు అన్నాడు, ఏది లేదు తీరా. ఆ రాజధానిని నాశనం చేశాడు. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కానీ రాజధాని కట్టేదానికి సమయం లేదండి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన రోడ్లెంబడ తిరిగి ప్రజలందరికీ వాగ్దానాలు చేసి దాదాపు 100 వాగ్దానాలు చేశాడు, నేను వస్తే మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తును ఇస్తా అన్నాడు. ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నింటి కూడా కట్ చేశాడు. జగన్ తీరు ఏంటంటే ఎవరో పుట్టిన బిడ్డకు తాను తండ్రి అంటాడు. మనం టిట్కో ఇళ్ళన్నా కడితే దానికి రంగులు పూసి ఆయన ఇంకా కూడా పేద ప్రజలకు ఇచ్చేదానికి ఒప్పుక. ఇటువంటి స్ట్రక్చర్స్ని జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇచ్చేదానికి అతనికి మనసు రాదా, ఇంకా కూడా అట్నే పెట్టుకొని ఉన్నాడు. మరి ప్రభుత్వం 3 నెలల్లో మారబోతా ఉంది, ఇంకెప్పుడు ఇస్తాడో కూడా ఆయనకి అర్థం కాదు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా మనసు మార్చుకుని అందరూ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా బాబు ఏదైనా తలుపులు తెలుసుకొని వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్న ఎంత తొందరగా జగనన్న ఇంటికి పంపిస్తే అంత మంచిది తెలుగు రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ఏదైనా కూడా అభివృద్ధి చేశాడంటే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయినటువంటిది అందరికి తెలిసిన విషయం. మరలా కూడా తెలుగుదేశం పార్టీ రావాలా, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి నష్టం చేశారో ఈ నష్టం గురించి అందరికీ కూడా తెలియజేసి మనం మరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీలో నిలబడినటువంటి అభ్యర్థుల్ని మనందరం బలపరిచి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ పాలన తేవాలని, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలని, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్ర మంత్రిగా చేయాలనేటువంటిది సందర్భంగా ఈరోజు మనకి పై నుంచి ఏదైతే ఆదేశం ఇచ్చారో దాని గురించి మేము ఈరోజు చర్చించడం జరిగింది.